యూట్యూబ్ రీసెంట్గా రెండు కమ్యూనిటీ గైడ్లైన్స్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చింది. ఈ గైడ్లైన్స్ మీరు ఫాలో చేయకపోతే మీ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ రావచ్చు, లేకపోతే మీ ఛానల్ డైరెక్ట్గా టర్మినేట్ అవ్వచ్చు మీరు మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నట్లయితే. అందులో ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఇన్సెంటివైజేషన్ స్పామ్ అని అయితే అంటుంది. ఇన్సెంటివైజేషన్ స్పామ్ అంటే ఏంటి అంటే మీరు మీ ఛానల్లో వ్యూస్ ఎలా పెంచుకోవాలి, లేకుంటే సబ్స్క్రైబర్స్ కానీ, వాచ్ టైం కానీ, కామెంట్స్ కానీ, లైక్స్ కానీ ఏ విధంగా పెంచుకోవాలని వీడియోస్ చేస్తున్నట్లయితే మీకు ఈ స్ట్రైక్ అయితే రావచ్చు. జెన్యున్గా ఏ విధంగా గ్రో అవ్వాలని చెప్తే నో ప్రాబ్లం. అది కాకుండా మీరు పేడ్ సర్వీసెస్ ఇవ్వడం కానీ, అంటే నేను ప్రొవైడ్ చేస్తాను, నాకు మనీ పే చేస్తే నేను ఈ విధంగా చేస్తానని చెప్పడం కానీ, మీరు ఏదైనా వెబ్సైట్ నుంచి పెంచుకోవచ్చని చూపించడం కానీ, లేకుంటే మీరు ఏదైనా లీగల్గా కాకుండా ఇల్లీగల్గా ఏ సర్వీసెస్ చూపించినా, లైక్స్ వ్యూస్ కామెంట్స్ పెంచుకోవడానికి ఏ వీడియోస్ మీరు చూసినా చూపించినా ఖచ్చితంగా మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ రావచ్చు అని అయితే చెప్తుంది. అలాగే సబ్ ఫర్ సబ్ చేసినా కూడా, అంటే ఇప్పుడు నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, స్క్రీన్ షాట్ పెట్టండి అనుకుంటూ చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి వీడియోస్ చేసినా కూడా మీ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే రావచ్చు. ఎందుకంటే ఇందులో గైడ్లైన్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కావాలంటే మీరు చూసుకోవచ్చు, గైడ్లైన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్డేట్ నెంబర్ 2, ఫేక్ ఎంగేజ్మెంట్ పాలసీ. ఫస్ట్ పాలసీనో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ కోసం, సెకండ్ పాలసీ వచ్చేసరికి ఎవరైతే కొంటున్నారో వాళ్ళ కోసం వచ్చిన అప్డేట్ ఇది. ఏంటి అంటే మీరు ఎవరి దగ్గరనైనా వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, కామెంట్స్ కానీ, లైక్స్ కానీ, లేకుంటే ఏ సర్వీస్ అయినా కూడా పర్చేస్ చేసినట్లయితే, పర్టిక్యులర్ వీడియోకి పర్చేస్ చేసినట్టు యూట్యూబ్కి తెలిస్తే ఆ వీడియోని టేక్ డౌన్ చేస్తుంది, అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఇస్తుంది. లేకపోతే పూర్తి ఛానల్ అలాగే చేసినట్లయితే మీ ఛానల్ టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే మీరు ఒకవేళ మీ ఛానల్లో నేను ఇక్కడ నుండి పర్చేస్ చేశాను, వాచ్ టైం కానీ లేకుంటే ఏదైనా సర్వీస్ని ఇక్కడి నుంచి పర్చేస్ చేశానని వీడియో చేసిన, పర్చేస్ చేస్తున్నట్లు చూపించిన, నేను 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేశాను సర్వీస్ పర్చేస్ చేసి అని వీడియోస్ చేసిన, లేకపోతే డెడికేటెడ్గా మీరు దాని మీదనే, అంటే ఇప్పుడు చాలామంది ఛానల్స్ క్రియేట్ చేస్తారు ఓన్లీ వీటిని మాత్రమే ప్రమోట్ చేయడానికి, లేకపోతే మీరు ఫేక్గా ఏదో ఒక రకంగా సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తే, అంటే ఇప్పుడు సఫర్ సబ్ వచ్చింది అందులోనే యూట్యూబ్ షార్ట్స్లలో అమ్మ మీద ప్రేమ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి ఏవైతే అడుగుతారో వాటిని కూడా ఇందులోకి అయితే తీసుకొని వచ్చింది ఫేక్ ఎంగేజ్మెంట్ పాలసీలోకి. ఇలా మీరు చేసినట్లయితే మీ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ రావచ్చు, లేకపోతే మీ ఛానల్ ఎగిరిపోవచ్చు. ఈ రెండు అయితే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ నుంచి వచ్చిన అప్డేట్. ఇందులో సెకండ్ అప్డేట్ ఏదైతే ఉందో ఫేక్ ఎంగేజ్మెంట్ పాలసీది, అది అంత ముందే వచ్చింది కానీ ఫస్ట్ దానితో లింక్ అయి ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఈ అప్డేట్ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఈ అప్డేట్ మంచికా చెడుకా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్. వందే మాతరం, హరే కృష్ణ, రాధే రాధే.